వెండి తెర, పులి తెర, చిట్టి తెర, అదే సెల్ ఫోన్ తెర. ప్రేక్షక దేవుళ్ళందరికి నా కథాభివందనాలు. ఇంతకు నా పేరు ఏందో తెలుసా మీక? నేను చెప్పకుండా మీకు ఎట్ట తెలుసుది నా పేరు? నా పేరు కథ. కథ అంటే హరికథ, బుర్రకథ, చందమామ కథ అనుకున్నారు మీ ది గ్రేట్ సిల్వర్ స్క్రీన్ కథ. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కదా నేను పుట్టిండేదే. పుట్టగానే సరిపోద్దా ఏంది? మీ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదబ్బాయా. మీరు మెచ్చాలో నచ్చాలో తయారైండి వెళ్ళే. నేనా ఇప్పుడు నేను సూపర్ గా తయారై ఉండాలి. మీ ప్రేక్షకులకైన కోరికల, మాకున్న వాసులు కోరికల, నాకు ఉండే చాలా కోరికలు అయ్యేందో చెప్తాయేనండి. ముందుగా నన్ను నడిపించే కథానాయకుడి విషయంలో ఎంత మురిసిపోయానా. ఆ పేరు తలుచుకుంటే అబ్బా, ఆ పేరులోనే ఉంది మాయ. మాలాంటి కథలకే ఆయనే కదా మహర్షి. అదే వెండి తెరక సూపర్ స్టార్ మహేష్ బాబు. నా సామిరంగా ఆయన అనుకునే అబ్బా. ఆయన డేట్లు డౌట్ గా ఉన్నాయని అదిగో ఆ నలుగురు సినిమాలు. అప్పుడు అప్పడాలమ్మిన పాత్ర చేసిన కుర్రోడల్లా కార్తీక. ఇప్పుడు పెద్దోడై విశ్వ కార్తీక అయ్యే. ఆ అబ్బి కూడా ఇంచుమించు అట్నే ఉన్నాడు. అందుకే సరే అనుకున్నా సర్దుకున్నా. యాక్టింగ్ కూడా బలి చేస్తుందబ్బ పిల్లడు. ఇదిగో అబ్బాయి బాగా చేయాలి యాక్టింగ్ నువ్వు. ఇక హీరోయిన్ విషయంలో అస్సలు తక్కకూడదని ఆ ఎమ్మెల్యే ఎమ్మే దీపిక బతుకుంటా. ఆ ఎమ్మెని ఫిక్స్ చేసుకున్నా. ఆ పిల్ల అయితే హాలీవుడ్ బాలీవుడ్ అన్ని వుడ్లో కుర్రాల గుడ్లు కుమ్మేసంలో. ఆ ఎమ్మె అనుకుంటుంటే ఈ లోపు నయాళ్ళు ఈ బుడ్డ మింగేసుకొచ్చారబ్బా. ఈ పిల్ల పేరు దీపిక. 11 నుంచి ఆ 11 తీసేస్తే మిగిలిందే కదా దీప. అదే ఈ పిల్ల పేరు. ఈ కొత్త అమ్మకి కూడా బొగ్గలు గిగ్గలు భలే ఉన్నాయబ్బా. కుర్రాళ్ళు కూడా ఈ అమ్మ కనెక్ట్ అయ్యేలాగా ఉన్నట్టున్నారే. ఈడు జోడు కూడా మట్ట సంగ కుదిరిన జవారం. ఇదిగో హీరోయిన్ అమ్మే. మా కుర్రాళ్ళు నిన్ను స్క్రీన్ మీద చూసే కేకలు పెట్టాలి కేకలు. ఇక మిగతా ఆర్టిస్టులు లొకేషన్లు గంతకు తగ్గ బొంతల్లాగా నాకు తగ్గట్టు దొరుకులబ్బా. నాలాంటి కథలకే ఈ ఎన్నున్న సాంకేతిక నిపుణులు మంచి వాళ్ళు లేకపోతే అట్టబ్బా. అందులో మరీ ముఖ్యంగా నన్ను అందంగా చూపించే కెమెరామ్యాన్. ఆయన విషయంలో నేను మామూలుగా ఊహించుకోలేదబ్బా. ఆయన రంగులు, ఆయన లైటింగ్, సోకు సోకుగా చూపించే విధానము నాకు ఇష్టమని పీసీసీ రాము లేకపోతే రక్తం వేలు అనుకుంటున్నాబ్బా. అనుకునే లోపే ఈ నవరా పోయిను కళ్యాణ్ సామంట తెర మీద బొమ్మకే బొమ్మ చూపిస్తాడంటే ఈ మనిషి. ఆ స్టైలు, ఆ వ్యవహారము, ఈ అబ్బి పనితనం గురించి నా సామాస గారు నెల్లూరు 3 సినిమా హాల్ సెంటర్ లో నాకు చెప్పుల్లా. ఇక నాకు ఎంతో ఇష్టమైన సంగీతం. సంగీతం లేకపోతే నేను ఎట్టుండేది? ఆయన ఆయన మా ఊరు దర్గా కూడా ఆ మనిషి. ఆస్కార్ తో పాటు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఏ రెహమాన్ సారు. ఆయన చేత్తో వాయించుకుందాం అనుకున్నా. ఆయన చేత్తో వాయించుకోవడానికి అమెరికానో లండన్ వెళ్ళాలంట. ఏమంత పని ఈ టైంలో? అందుకే ఏలంద్ర మహవీరిని పెట్టుకున్నా. ఈ అబ్బాయి చూడడానికి ఎట్టున్నాడు గానీ వాయించడం మొదలు పెడితే మట్టసంగా వాయిస్తాడబ్బా. అబ్బాయి ముందు ముందు బాగా వాయిస్తాను నువ్వు, అర్థమైందా? మేము ఎంత కష్టపడ్డా తీసిన సినిమాని చక్కగా కత్తిరించి కూర్పు చేసి ఎడిటర్ని కోటగిరి వెంకటేశ్వరరావు గారు అనుకున్నా. బాహుబలికి ఆయనే కదా కత్తిరేసిందా. నేను కూడా ఆయన కత్తిరి కోసమే చూస్తున్నానబ్బా. ఇంతలో ఈ అబ్బాయి ఎవరు కత్తిరి పట్టుకుని ఎప్పుడెప్పుడు కత్తిరుతావు ఎప్పుడెప్పుడు కత్తిరుతావు నా ముందు నిలబడ్డామ్మా. ఇతని పేరు సెలవు కుమార్ అంట. ఏమబ్బాయా ఎన్ని మందల బానే కత్తిరిస్తా నువ్వు. అయినా కత్తిరి లేడుండా ఇప్పుడు అన్ని కంప్యూటర్లే కదా. ఓర్ రికమెండేషన్ నువ్వు ఏం దట్టు చూస్తున్నావు బాబు. చూసిన చాలుగానే పక్క జరుగు. నేను ఆస్కార్ ఫిల్మ్స్ దిల్ రాజు సంయుక్తంగా నన్ను నిర్మిస్తారనుకున్నానబ్బా. ఈ నవర ఎం సుధాకర్ రెడ్డి అని కొత్తగా వచ్చాడు చూడండి. ఇట్టున్నాడు గానే ఆ బుర్ర మ్యాటర్ చాలా ఉందను. ఏ సినిమా గురించి అడగనా దాని చరిత్ర మొత్తం చిటికలో చెప్పేస్తాడా. సినిమా అంటే ఫ్యాషన్ కదా ఆయనకే. మంచి ఊపు మీద ఉన్నాడు పిల్లడు. ఈయన ఊపు చూస్తుంటే ఖర్చు బాగానే పెట్టేటట్టున్నాళ్ళే. సుధాకర్ నువ్వు పీనాస్తానం కాకుండా కొంచెం చూసి పెట్టాను డబ్బులా. అరే ఇక అసలు సీసల మంచి గురించి చెప్పలేదు మీకు కదనే. నేను ఆయన చేతుల్లో కదా ఉండేదే. నేను బాగుపడాలన్నా డస్ట్బిన్ లో పడాలన్నా ఆయనే కదా కారణం. ఆ మనిషి ఎవరైతే బాగుంటుందని ఆలోచించగా ఆ ఇద్దరు నా మనసులో ఇరుక్కుపోయిండ్లా. ఒక ఆయనేమో శంకర్ సారు, ఆయనేమో భారతీయుడు 2 బిజీగా ఉల్లా. ఇంకొక ఆయనేమో రాజమౌళి సారు, ఈయనేమో 3RR ని చెక్కతా ఉల్లా. ఇంకేందమ్మా నా పరిస్థితి అనుకుంటుంటే ఈ బక్కోడు ఎవరో ఎరిమోహం వేసుకుని ఎగేసుకుని వచ్చుల్లా చెరపతి ఇవ్వాలంట. నన్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు. రోజులు గడిచే కొద్దే నాకు రసం చేస్తున్నాడు ప్రమీలమ్మ. ఈ అబ్బాయి గట్టి మనిషిలే. నన్ను ఎక్కడ తగ్గించట్లేదు గానే బాగా తీయాలి అబ్బాయి. కొట్టేదరికే 4 రూపాయలు డబ్బులు మిగలాలా. ఈ కళాకారులు అందరూ కలిసి నాకు పేరు పెట్టాలా. ఆ పేరేంటో తెలుసా మీకు? కళాపోషకులు. నాకు కరెక్ట్ గా సరిపోయే పేరు కదా ఈ పేరా. అబ్బా భలే నచ్చుందిరా నాకు ఈ పేరు. సినిమా చూస్తే మీకు కూడా బాగా నచ్చుద్ది. త్వరలో మీ ముందుకు వస్తాం గానే కరోనాకు లొంగకుండా కాస్త ఇళ్ళ సంధ్య జాగ్రత్తగా ఉండండి.